हेलो एवरीवन, वीवीवी वेरी 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 इंटेलिजेंट डायरेक्टर मन तो ఉన్నారు వివి వినాయక్ గారు. సో ఇంటెలిజెంట్ సినిమాకి సంబంధించిన విశేషాలను వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మీరు ఆల్వేస్ చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తారండి. అవునా? అంటే మీ వే ఆఫ్ లుక్, మీ వాకింగ్ స్టైల్, మీరు మాట్లాడేటప్పుడు మీ కాన్ఫిడెన్స్, ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ ని తెలియజేస్తూ ఉంటాయి నిజంగా. థాంక్యూ. ఎందుకు అంటే ప్రతి విషయం పైన క్లారిటీ ఉండటమా మీ కాన్ఫిడెన్స్ కి రీజన్? దేనికైనా సరే చాలా క్లియర్ మైండ్ తో ఉంటారు మీరు. అలా అని కాదు, అన్ని విషయాల్లో ఏమో నేను ఫస్ట్ ఎంటీగా ఉంటాను. ఎంటీగా? బట్ మీరు అలా అనిపించారు, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ తో చాలా నిండుగా కనిపిస్తారు, బట్ బ్యాలెన్స్డ్ గా కూడా ఉంటారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి అదే అనిపిస్తూ ఉంటుంది. సో యాప్ట్ టైటిల్ మీకు, అంటే ఇది తేజుతో సినిమా అని అనుకున్నప్పుడు నాకు ఆకుల్ శివ కథ చెప్పడం జరిగింది. హీరో ఫైట్స్ అవన్నీ ఉంటూనే చాలా తెలివిగా ఎలా చేశాడు అనే ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి ఇంటెలిజెంట్ అని పెట్టడం జరిగింది. అని మేము ఇంటెలిజెంట్ అని పెట్టాం, కానీ మా టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ధర్మాబాయి ధర్మాబాయి. నిజంగానే ధర్మ తేజ్ అంటే ఎంటర్టైన్మెంట్ కి ప్లాట్ఫామ్ అని మేము అనుకుంటున్నాం. ధర్మతేజ్.com ధర్మాబాయి.com. సో ఆకుల శివ గారు మీరు అంటే మంచి కాంబినేషన్, నాయక్ కృష్ణ లక్ష్మి చాలా ప్రతిదీ హిట్ మూవీయే. సో దీనిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా ఒప్పించారు, ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని ఏ లెవెల్ ఆఫ్ స్టోరీతో? అలా అని కాదు, మామూలుగా జనరల్గా కూర్చున్నప్పుడు ఇలా చేద్దాం అని అనుకున్నప్పుడు ఉన్నది తన దగ్గర ఉన్నది చెప్పాడు, అది బాగుంది, దాన్ని కొంచెం అలా అలా డెవలప్ చేసి చేయడం జరిగింది. ఇద్దరు కలిసి డెవలప్ చేయడం, కలిసి అంటే ఏముందండి అంతే. మీ మధ్య ఉన్న ర్యాప్ ఆఫ్కోర్స్. అంటే తను ఈ స్టోరీతో వచ్చినప్పుడే హీరోని ఫిక్స్ అయ్యారా సార్? అవును, తేజు కనుక్కునే చేసాం. తేజులో హీరోయిజం మీకు ఏ సినిమా ద్వారా కనిపించింది? తన ఫస్ట్ సినిమా పిల్లను లేని జీవితంలోనే డైనమిక్ హీరోగానే ఉంటాడు. ఆ తర్వాత తను చేసి సుప్రీం కానివ్వండి, ప్రతి సినిమాలోనూ తను మ్యాన్లీగా హీరోగానే ఉంటాడు. అండ్ అందరూ అంటూనే ఉంటారు తేజ్లో మెగాస్టార్ గారి ఫీచర్స్ అని. దాన్ని మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారా, తగ్గించడానికి ట్రై చేశారా? అంటే నేను ఒక్క సాంగ్లో మాత్రం, అరే ఒక రీమిక్స్ సాంగ్ ఉంది, ఆ సాంగ్లో మాత్రం కొంచెం చిరంజీవి గారు గుర్తొచ్చేలా ఉంటుంది. మిగతా అంతా కూడా తన స్టైల్ తనకుంది, కానీ ఆయన మేనమావ కాబట్టి ఆయన పోలికలైతే ఉంటాయి. మీరు ఎక్కడ దాన్ని కావాలని తగ్గించడం లేదు, కావాలని చేయించడం లేదు. తనకి తన బాడీకి తన మా తను చేసేది చేశాడు అంతే. ఒక రీమిక్ సాంగ్ ఉంది అనాల్సిన పనే లేదు సార్, అది చెమక్కు చెమక్కురో అందరూ ఇప్పుడు చాలా బాగా అఫ్కోర్స్ చాలా సంవత్సరాల నుంచి పాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ గుర్తు చేయడం, మళ్ళీ ఇకపై ఏ షోకి వెళ్ళినా, ఎక్కడ కలిసినా, ఏ ఫంక్షన్లో చూసినా ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇన్ని హిట్ సాంగ్స్లో ఈ సాంగ్ని పర్టికులర్గా ఎలా సెలెక్ట్ చేశారు? నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండి ఇది. చాలా ఇష్టం. సాంగ్స్లో ఒకటి ఇష్టమైంది చెప్పడం అంటే కష్టం కదా. అంటే అన్నీ బాగుంటాయి, కానీ తేజుకి మనం రీమిక్స్ చేద్దాం, ఈ సాంగ్ చేద్దాం అని అనిపించింది అంతే నాకు. ఎందుకంటే ఆ మూమెంట్స్ కానీ ఇవి కానీ చాలా చాలా బాగుంటాయి, గ్రేసీగా అది అనిపించేసరికి. సో ఈ సాంగ్ సెలక్షన్ మీదే? నాదే. ఓకే. చిరంజీవి గారి రియాక్షన్? లేదు, బాగుంది అన్నారు ఆయన. ఓకే అన్నారా అసలు, లేదా పర్మిషన్ ఎలా తీసుకున్నారు, ఏమిటి వద్దని ఏమైనా చెప్పడం? లేదు లేదు, ఆయన ఆయన దేనికి ఇచ్చేసి ఆయన అలాంటిది ఏం జరగలేదు, విన్న తర్వాత బాగుంది అన్నారు. ఓకే. అండ్ తమన్ గారితో నాయక్ మీ కాంబినేషన్, అఖిల్కి కూడా వారు వర్క్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు సో వారి వర్క్ స్టైల్లో చేంజ్ గురించి? తమన్ చేంజ్ అని కాదు, కానీ ఎప్పుడో ఎందుకు చేంజ్ అయిపోతారు, తను ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. చాలా చాలా బాగా చేశాడు, అంటే ప్రతి సినిమాకి ఎలా చేస్తారు అలాగే చేశాడు. ఇది ఈ రీమిక్స్ సాంగ్ మాత్రం ఛాలెంజ్గా తీసుకుని చేశాడు,
తన మార్క్ తగ్గుతుంది, నాకు ఒక సాంగ్ నేను లాస్ అయిపోతున్నాను అనవసరంగా, అంటే ఇళయరాజా గారు లాంటి లెజెండరీ సాంగ్ తీసుకుంటున్నప్పటికీ నా మార్క్ సాంగ్ ఒకటి తగ్గిపోతుందని ఫీల్ అవ్వలేదా? ఏమవ్వాల, ఎందుకంటే తమనకు కూడా ఈ సాంగ్ చాలా ఇష్టం. ఓకే, సో ఎంజాయ్ చేస్తూ చేశారు. చేశాడు. సింగర్ సెలెక్షన్ మీదేనా సార్? తమన్ గారా? అంటే బాలు గారు లాగే ఉండాలి అని అనుకున్నాము. అనుకున్న తర్వాత అప్పుడు బాలు గారు అబ్బాయితో పాడిద్దాం అని చెప్పేసి జనరేషన్ దానికి ఫస్ట్ సి కళ్యాణ్ గారు చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది సాంగ్ రైట్స్ తీసుకోవడానికి. ఇళయరాజా గారిని అప్రోచ్ అయ్యి, సీతారామ శాస్త్రి గారిని అప్రోచ్ అయ్యి, ఆడియో రైట్స్ కంపెనీని అప్రోచ్ అయ్యి చాలా కష్టపడాల్సి వచ్చింది. మా అందరికన్నా ఆయన ఎక్కువ కష్టపడ్డాడు. ఏమైనా కండిషన్స్ పెట్టారా ఇళయరాజా గారు? ఏం లేదు, అంటే రీమిక్స్ చేసినా కొంచెం అంటే మా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారికి, ఇళయరాజా గారికి ముందే నుంచి పరిచయం ఉంది. అడగగానే ఆయన పాజిటివ్గా స్పందించారు. మీరు ఇంతకుముందు చెప్పున్నారు కళ్యాణ్ గారి బ్యానర్లో వర్క్ చేయడం అనేది మా నాన్నగారి ఆశ అని. ఏమిటి అంత ర్యాప్, ఆ ఇష్టం దీని గురించి? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా కళ్యాణ్ గారితో నాకు బాగా పరిచయం, మంచి పరిచయం. నేను మంచి డైరెక్టర్ని అవుతానని నమ్మిన వాళ్ళు ఆయన ఒకడు. మా నాన్నగారు అంటే కళ్యాణ్ గారికి ఉన్న మంచి ఇదేంటంటే ఎవరినైనా కలుపుగలతనంగా కలిపిగిలిపోతుంటారు. అలా మా నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు కలవడం కానీ అనుకోకుండా, మా నాన్నగారు కూడా అలాంటి కలుపుగోలు మనిషి, వాళ్ళిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నాని ఇక్కడ కళ్యాణానికి ఓ సినిమా చేయాలి మనం అది ఇది అని అనేవారు ఆయన. అది అనుకోకుండా ఇప్పటికీ ఇదైందన్నమాట. చాలా ఇష్టంగా ఉండేవారు ఇద్దరు. గాంధీజీ కొటేషన్తో టీజర్ చూసాం, అంటే బాగా ఇంటలెక్చువల్గా వెళ్ళినట్టున్నారు మీరు, ఆలోచింపజేయాలి అని? లేదండి, అది ఎవరో చేసిన దాన్ని క్రెడిట్ నేను తీసేసుకునే టైప్ నేను కాదు కాబట్టి చెప్తాను. అది నవీన్ అని మా ట్రైలర్ కట్ చేసిన ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, తను ఒక సాయి గారు అనే ఒక ఆయన, వాళ్ళ ఐడియా అది. చూసి నేను బాగుంది అనిపించింది. అది వాళ్ళ ఐడియా, నాది కాదు. అండ్ ధర్మాభాయ్ కొంచెం ముందు సినిమాలు చూస్తే ఈ భాయ్ అనేది అలవాటు, బట్ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే .com పెట్టారు. మీరు టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారా ఈ సినిమాలో? ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? అది సినిమాలను చూడండి మీరు. ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, తన గురించి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఇంతవరకు మంచి క్యారెక్టర్స్ ఉన్న ఇది ప్లే చేసింది. ఈ సినిమాలో కమర్షియల్ హీరోయిన్గా ఉంటుంది. చాలా చూసిన వాళ్ళందరూ చాలా గ్లామర్గా ఉందంటున్నారు. మా సినిమా సాంగ్స్ కానీ ఇవి చూసిన వాళ్ళందరూ చాలా గ్లామర్గా ఉందని నేను కూడా ఫీల్ అవుతున్నాను. అంటే ఎవరు ఎవరని అనుకున్నాము, తేజుతో చేయిన వాళ్ళని క్యాష్ చేస్తే బాగుంటుందని ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది. సో మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అనిపించిందా? 100%. ఓకే, అండ్ విజువల్గా కూడా చాలా అందంగా ఉంది సార్, కలర్ఫుల్గా చక్కగా. విశ్వేశ్వర్ గారు సినిమా, విశ్వేశ్వర్ దానికి ఒక మెయిన్ రీజన్. మా డిఓపి తనకి ఇది సెకండ్ ఫిల్మ్, చాలా బాగా చేశాడు. అంటే తనకు లైటింగ్ సెన్స్ అది చాలా మంచి. మీ ఫాస్ట్నెస్కి ఓకేనా? చాలా ఫాస్ట్ కదా. తన ఫాస్ట్ నేను అందుకోలేపు. ఓకే, అంత బాగా చేశాడు. ఓకే, అండ్ ఈ మూవీలో 4 సాంగ్స్ కూడా దేనికదే స్పెషల్. ఎక్కడ అంటే మెలోడీ టచ్ చేయకపోయినా చాలా క్యాచీగా ఉన్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. కళాంజలి, కళామందిర్ సాంగ్ లిరిక్ ఎంత బాగుందో, డాన్స్ ఎంత బాగుంది అంటే టీజర్ చూసి మేము చెప్తున్నాం. అండ్ అలాగే సెల్ ఫోన్ సాంగ్, పింగ్ పింగ్ హెల్పింగ్, ప్రతిదీ కూడా దేనికదే స్పెషల్ వినాలనిపిస్తూ ఉంది. అండ్ లిరికల్ వాల్యూ కూడా చాలా బాగుంది. లిరిక్స్లో మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతారు? మామూలుగా ఇప్పుడు చంద్రబోస్ గారు ఉన్నారు, హెల్పింగ్ సాంగ్ ఆయన రాశారు.
కాన్సెప్ట్ అంతా నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఇలా ఇలాగా వాళ్ళు సాంగ్ ఇంటర్ప్రెట్స్లో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ హెల్ప్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్గా ఉంటుంది, అలా కావాలి అని చెప్పేసి మనం ఏదైనా సాయం చేయాలి. ఠాగూర్లో అలాగే ఇప్పుడు వరకుపల యాదగిరి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఏదో ఒక సందర్భంలో ఆ సెల్ ఫోన్ సాంగ్ వినిపించాడు ఆయన. ఓ, అది ఎప్పుడే రాసింది? రాసింది వినిపించాడు, నాకు నచ్చింది. తమన్తో అన్నది బాగుంది అని అంటే తమన్ కూడా నచ్చింది. ఇంకొకటి భాస్కర్ భట్ల గారు, భాస్కర్ భట్ల కళామందిర్ సాంగ్ అందరం కొంచెం మైండ్ బ్లోయింగ్ అనే వర్డ్ కోసం భాస్కర్ చాలా చాలా తపన పడ్డాడు. అక్కడ ఏం చేద్దామని ఒక 10 ఆల్టర్నేటివ్స్ అనుకుని ఆ మైండ్ బ్లోయింగ్ బాగుందని ఇంకెలా వచ్చాను. చెమక్ చెమక్ ఈ సాంగ్ లొకేషన్ గురించి పర్టికులర్గా చాలామంది అంటే వింటూనే దాని గురించి చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఓమన్లో డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళి 1.5 అవర్ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ బ్యాక్ అంతే టైం రావడం చాలా కష్టపడ్డారు అని. ఆ లొకేషన్ గురించి అంటే ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ అలాగే కొండలు ఒక చిన్న వాటర్ ఫాల్స్ అలా తీశారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయటం చేయకూడదు, అలా ఉండాలి కానీ డిఫరెంట్గా ఉండాలి అని 2-3 చోట్ల అనుకున్నాం మేము. చైనా ఇవన్నీ అనుకుంటే చైనాలో -డిగ్రీస్ లాగా ఉంది మేము అనుకునే ఇదంతా. అప్పుడు నేను ఓమన్లో తీసిన ఒక 2 సాంగ్స్ చూశాను. చూసిన తర్వాత సరే ఆ లొకేషన్స్ కాకుండా అక్కడ ఇంకేమున్నాయని చెప్పేసి ఒక 3 డేస్ రిక్కీ చేసాం. ఓకే, చేసి అక్కడికి చేసాం అనమాట. ఓమన్లో మెయిన్ తీసిన ప్లేసెస్లో ఎవరు తీలే ఇప్పటివరకు, ఆన్ స్క్రీన్ చూడలేదు ఆ ప్లేస్. తేజ్ ఒప్పుకున్నారా మరి? అంటే ఫారెన్ వెళ్ళినప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ మంచి కలర్ఫుల్ లొకేషన్స్ అనుకోవాలి కానీ అలా కష్టపడుతూ వద్దు. ఫారెన్ అంటే అందరూ హ్యాపీగా రెస్ట్ తీసుకుని హ్యాపీగా జాలీగా అనుకుంటారు, అలా ఉండదు. వన్స్ ఫారెన్ వెళ్ళిన తర్వాత తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాలి, పరుగులు పెడుతూ ఉంటాం. ఈ మూవీలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సప్తగిరి గారు అలాగే హీరోతో చేసిన మిగతా వారు అండ్ విలన్స్ మీరు అంటేనే విలన్స్ కి అందరూ రెడీ అయిపోతారు. నెక్స్ట్ ఏ విలన్ చేయబోతున్నారు, ఎంతమంది చేయబోతున్నారు అని? చాలా మంది ఉంటారు, చాలా చాలా మంది ఉంటారు. విలన్స్ ఆశీష్ విద్యార్థి గారు కానీ, షాయి షిండే గారు, అందరూ చాలా మంది ఉన్నారు. వినీత్ కుమార్ అని ఆయన, రాహుల్ దేవ్, అందరూ. ఫైట్స్ అంటే మీ వ్యూస్కి తగ్గట్టుగా ఉండాలి. సో యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే అక్కడక్కడ చాలా బాగున్నాయి, ఒక రేంజ్లో ఉన్నాయని అయితే అనిపిస్తుంది. టాప్ యాంగిల్ షాట్, తిరగడం, ఇవన్నీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఎలా వెంకట్ అని రామ్ లక్ష్మణ్ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి, నాకు అల్లుడు సీన్లో హీరో ఇంట్రడక్షన్ కానీ ఫ్లైట్ సీక్వెన్స్ అయితే షూట్ చేసాడు. చాలా మంచి టాలెంటెడ్ యంగ్ మాస్టర్ ఇప్పుడు తను కంపోజ్ చేసాడు మొత్తం ఫైట్స్, అన్ని ఫైట్స్ తనే కంపోజ్ చేసాడు. చాలా బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో ప్లాన్ చేస్తున్నారు, డిఫరెంట్ కానీ అంటే పర్టికులర్గా ఆ ఏరియాలో చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? మీ సైడ్ అటనా ఇంకేదైనా? అలానే కాదు, ఎక్కడన్నా అవుట్డోర్లో చేద్దామని అనుకున్నాము. ఓకే, కర్నూలులో చేద్దామని ఒకసారి అనుకున్నాము, వరంగల్లో చేద్దామని ఒకసారి అనుకున్నాము, రాజమండ్రిలో అనేసరికి కొంచెం ఎంతో కొంత కొంచెం గ్రిప్ ఉన్న ఏరియా కదా, ఇబ్బందులు లేకుండా జరుగుద్ది అని మా ఊరు అదే కాబట్టి అని ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మా ఫంక్షన్ చేసే శ్రేయాస్ అతను కూడా అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు, అంటే రూమ్స్ కానీ స్టే కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని, గ్రౌండ్ కూడా బాగుందని. ఓకే, అండ్ మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు చిరంజీవి గారితో ఠాగూర్ ఖైదీ నెంబర్ 150, అలాగే అల్లు అర్జున్ గారితో
బద్రీనాథ్, బన్నీ, రామ్ చరణ్ గారితో నాయక్ ఇలా ఆల్మోస్ట్ అందరితో చేశారు. ఇప్పుడు మన సాయిధరం తేజ్తో ఇంటెలిజెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చేస్తున్నారు? ఏమండి అది ప్లాన్? టైం అప్రోచ్ అలా అని ఏం లేదు, టైం డిసైడ్ చేస్తుంది అంతే అంతే. ఓకే. అండ్ సాయిధరం తేజ్ గారు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతూనే హ్యాపీగా చెప్తున్న విషయం ఏంటంటే, ఫ్లాప్స్లో ఉన్న హీరోని ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యాపీ అని. ఏంటి రీజన్? అలానే ఏం కాదండి, ఫ్లాప్ సీట్స్ అనే కాదు, అది ఏ హీరో జనరల్గా అలా చెప్పరు, బట్ వారు చెప్పాడు కదా. అంటే 150 జరుగుతున్నప్పుడే అనుకున్నాం, ఇలా చేయాలని అనుకున్నాం. ఇప్పుడు తన సుప్రీం సినిమా జరుగుతున్న సుప్రీం తర్వాత నుంచే చేయాలని అనుకుంటున్నాం. ఓకే సార్, 150 జరుగుతున్నప్పుడు నెక్స్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు మా బుజ్జి సినిమా విన్నర్ జరుగుతుంది, చేసాం అంతే. అది ఎవరైనా హిట్లు ఫ్లాప్లు ఎన్ని, నాకు ఫ్లాప్లు వచ్చినాయి. ఓకే, సో ఓన్లీ వర్త్. ఏముందండి, మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోస్కి సాయిధరం తేజ్కి ఉన్న డిఫరెన్స్ దీనిలో ఏంటి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్? అలా ఏం కాదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, అందరితో ఏ హీరో అయినా మనం ఎంచుకున్న కథని ప్రాక్చువల్ కన్వే చేయటమే కదా. అవును, దాంట్లో అందరూ కష్టపడే చేస్తారు, అలా అని ఏం లేదు, అందరూ బాగా చేస్తారు. సో ఫిబ్రవరి 9 కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, మంచి సక్సెస్ రావాలి. ఇంటెలిజెంట్ అందరికీ బోల్డ్, అంత ఇంటెలిజెన్స్ పెంచాలి, ఉన్న వాళ్ళకి ఇంకా గుర్తు చేయాలి. ఎస్, ఇంటెలిజెంట్ టీమ్ అని మేము అందరం ఒప్పుకోవాలి. వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కళ్యాణ్ గారు ప్రొడక్షన్ హౌస్ కానీ, ఆయన ప్లానింగ్, వాళ్ళ బ్రదర్ సివీరావు గారు, పచ్చ నాగరాజ్ గారు, అందరూ కూడా ఎప్పుడు టీంని అంతా చాలా కంఫర్టబుల్గా ప్లానింగ్ కానీ, టైంకి రేపు ఫిబ్రవరి 9కి సినిమా రిలీజ్ అవుతుంది, టైం ఆన్ టైం వస్తుందంటే వీళ్ళందరికీ కష్టమే కారణం. ఎస్ సార్. అండ్ ఒక మనిషి తను ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి? ప్రూవ్ చేసుకోవాలని ఎవరు ఏం చేసినా ఫ్లాప్ అవుతారు ఫస్ట్, అక్కడే పోతుంది. ఓకే, మీరు ఎదుటివారిలో ఇంటెలిజెన్స్ని ఎలా కనిపెడతారు? ఎస్, మీరు ఇంటెలిజెంట్ అని దానికి ఒక లెవెల్ గ్రాఫ్ ఏమైనా ఉందా? కామన్ సెన్స్తో పనిచేస్తే ఇంటెలిజెంట్ అనుకుంటాం అంతే. ఓ ఎస్ ఎస్, అందరికీ ఉండాల్సింది మెయిన్ కామన్ సెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కూల్ అండ్ నీట్ ఇంటర్వ్యూ, బట్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.